కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణలో పరిస్థితి ఏంటి అంటే, చాలా చోట్ల తెలంగాణలో నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే నేను అమెరికా నుంచి 2004 సెప్టెంబర్లో తిరిగి వచ్చిన, నేను కూడా వచ్చిన తర్వాత చాలామంది మీలాగనే చాలామంది యువకుల్లాగా అప్పుడే ఐటీలో కానీ ఇంకా ఇతర జాబ్లో కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళలాగా మన దేశంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా ఒక చిన్న అలవాటు ఉంది అందరికి కూడా. కొన్ని డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఎక్కడో దగ్గర ఏదో వ్యాపారంలో కావచ్చు లేదా ఇంకో రకంగా కావచ్చు, 5 లక్షలు 10 లక్షలు 1 కోటి రూపాయలు 50 లక్షలు ఎంతో కొంత వస్తే, ఒకప్పుడేమో భద్రంగా దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుని ఉంటుంది. బ్యాంకులో పెట్టుకోవాలా, సేవింగ్స్ అకౌంట్ పెట్టుకొని అందులో అంతో ఇంతో పర్సంటేజ్ వస్తుంది అని కొంతమంది ఆ పని చేసేటోళ్ళు. ఆ తర్వాత బంగారం కొనుక్కోవాలా లేదా ఇంకో దానిలో ప్రెషియస్ మెటల్స్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనే ఒక ట్రెండ్ వచ్చింది. ఆ తర్వాత చూస్తే మీరు ఖచ్చితంగా ప్రతి మధ్యతరగతి కుటుంబం, ఎగువ మధ్యతరగతి కావచ్చు, దిగువ మధ్యతరగతి కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, లోవర్ మిడిల్ క్లాస్ కావచ్చు, ఒక అలవాటుగా పెట్టుకున్నారు గత 30-40 సంవత్సరాలుగా. కొన్ని డబ్బులు వచ్చినా సరే ఒక చిన్న ప్లాట్ తీసుకోవాలా, ప్లాట్ తీసుకొని ఖచ్చితంగా అందులో ఇన్వెస్ట్ చేస్తే 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో నా పిల్లలకన్నా ఉపయోగపడుతుందని చెప్పి నాకు తెలిసిన వాళ్ళే, కనీసం ఒక నాకు తెలిసిన వాళ్ళు, వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళే వందల్లో తమ తమ పిల్లల కోసం చేవెళ్ళలో, మొయినాబాద్లో, షాద్ నగర్ యువతల కొత్తూరులో రకరకాల ప్లేస్లలో ప్లాట్లు కొని పెట్టుకున్న వాళ్ళు, తమ సేవింగ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి అందులో పెట్టుకున్న వాళ్ళు వందలు వేలలో ఉంటారు. అట్లాంటి వాళ్ళందరితో మాట్లాడేటప్పుడు నేను గమనించిన ఒక మానసిక ఇదేంటి అంటే, ఆ పరిస్థితి ఏంటంటే, తెలంగాణ వస్తే ఇవన్నీ పడిపోతాయంట కదా, కష్టపడి మేము పెట్టుకున్నది మా పిల్లలకు ఉపయోగపడుతుందని పెట్టుకున్నాం, కూడబెట్టినాం, మరి తెలంగాణ వస్తే అంత డమాల్ అంటదట కదా, మార్కెట్ పడిపోతుందట కదా అని ఒక విస్తృతమైన ప్రచారం జరిగింది. అందుకే హైదరాబాద్లో రంగారెడ్డిలో టీఆర్ఎస్కి ముందు పట్టు దొరకలేదు. తర్వాత నేను ఇంకొకటి కూడా చూశాను, 2014 ముందు తెలంగాణలో భూములు ఆనాడు ఎంత పెద్ద భూస్వామ్యం కావచ్చు, ఒకటి నీళ్లు ఉండవు, ఎందుకంటే తెలంగాణలో నీకు కాలువల వ్యవసాయం, పెద్ద పెద్ద చెరువులు వాటిని పట్టించుకునే పరిస్థితి ఎన్నడూ లేదు. 60-70 ఏళ్లలో ఎన్నడూ ఆనాడు పరిపాలించిన వాళ్ళు తెలంగాణలో ఇక్కడ భూములకు కానీ ఇక్కడ ఉండే రైతులకు కానీ నీళ్ళు ఇవ్వాలి లేదా చెరువులను బాగా కాపాడాలి, చిన్న నీటి వనరులను కూడా సంరక్షించాలి అని ఆలోచన చేయలేదు. దానివల్ల ఏం జరిగింది, ఇప్పుడు మా కుటుంబం ఉదాహరణ తీసుకుంటే, మా తాతగారు, మా నాన్నగారి నాన్నగారు, వారి సొంత ఊరు సిద్దిపేట అవతల చింతమడక అని సొంత ఊరు, పేరుకి దొర, పేరుకి భూస్వామి దొర, కానీ మా తాతకి 9 మంది ఆడబిడ్డలు, 2 కొడుకులు, మొత్తం 11 మంది సంతానం, పెద్ద కుటుంబం, పేరుకి దొర, భూములు బాగానే ఉన్నాయి కానీ భూమిలో నీళ్ళు, దాదాపు 300-400 ఎకరాలు ఆస్తి అయితే ఉంది కానీ నీళ్లు లేకపోతే దానికి విలువ ఏముంటుంది, ఏ విలువ ఉండదు. 300-400 ఎకరాలు ఉన్నా కూడా నీకు అల్టిమేట్గా వ్యవసాయ యోగ్యంగా ఉండేది అప్పుడు ఇవి కూడా లేవు కదా, మోటార్లు, పెద్ద పెద్ద మోటార్లు లేవు. ఏది నేను చెప్పేది 50 ఏళ్ళ కిందటి మాట, మోటబాయిలు, చేదబాయిలు తప్ప వేరే బాయిలు లేవు, వర్షాధారిత వ్యవసాయం తప్ప నీకు కాలువలు లేవు, చెరువులు బాగాలేవు, కుంటలు సరిగా పట్టించుకునేవాడు లేడు, దాంతో భూములకు విలువ లేదు, భూమికి విలువ లేదు. ఎంత పెద్ద భూస్వామైనా మళ్ళీ బిడ్డ పెళ్లి చేయాలంటే అయితే తులం ఇంట్లో బంగారం అమ్మాలి లేదా సాహుకారు దగ్గర పోయి భూమి తాకట్టు పెట్టి పైసలు తీసుకొచ్చి బిడ్డ పెళ్లి చేయాలి. అయితే అందులో 9 మంది బిడ్డలు, మీరు ఊహించుకోవచ్చు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇది మా తాత ఒక్కడి కథ కాదు, తెలంగాణలో భూమి ఉన్నా భూమి లేకపోయినా, చిన్న రైతు అయినా పెద్ద రైతు అయినా, పేరుకు దొరైనా కూలి అయినా ఎవరైనా బతుకు మాత్రం మళ్ళీ అల్టిమేట్గా ఒకటే, ఇది వాస్తవం. ఎందుకంటే నీళ్లు లేవు, వ్యవసాయం పెద్ద గొప్పగా లేదు, సాగునీరు లేకపోతే సంపద సృష్టించడం ఉండదు. అందుకే కేసీఆర్ గారు ఇవన్నీ కూడా ఆయన జీవితంలో ఇవన్నీ దగ్గర నుండి, తన తండ్రి బాధలు కూడా దగ్గర నుండి చూసినాడు. 9 మంది ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే ఒక తండ్రి భూమి ఉన్నా లేకపోయినా ఎంత అవస్థపడ్డాడో ఆయన కళ్ళారా చూసినవాడు. అందుకే 2014 పూర్వం మనకు తెలంగాణలో అక్కడో ఇక్కడో కొన్ని ప్లేసులు ఉన్నాయి, అన్ని ప్లేసులు అనం కానీ నారాయణ ఖేడ్ లాంటి ప్లేస్కి పోతే 200,000 ఎకరం 50,000 ఎకరం దొరికిన పరిస్థితి కూడా ఉండే, ఆదిలాబాద్లో కొంత దూరం ప్రాంతానికి పోతే 100,000 రూపాయలకు ఎకరం దొరికిన పరిస్థితి ఉండే. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను, 2024 మనం నుంచి ఉన్నాం, 15 తర్వాత కేసీఆర్ పరిపాలన 9.5 ఏళ్ళు చేసిన తర్వాత నాకు తెలిసి వాళ్ళ తెలంగాణలో ఎకరం భూమి ఎక్కడైనా సరే 15-20 లక్షల ఎకరాలకు తక్కువ అయితే ఎక్కడ ఉందని నేను అనుకోను. ఇది గొప్ప ఎట్లా అని మీరు అనొచ్చు, కొంతమంది అంటారు ఇది గొప్ప ఎట్లా, రేట్లు పెరిగితే మిడిల్ క్లాస్కి అందుబాటులో లేకుండా పోయినాయి కదా అని కొంతమంది అనేవాళ్ళు, ఆర్గ్యూ చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఒక మాట నేను గుర్తు చేస్తా ఉన్నా, నాకు ఒక 4 ఎకరాలు ఉందనుకోండి పొలం, నాది నారాయణ ఖేడ్ అనుకోండి, నేను రైతుని, 4 ఎకరాలు పొలం ఉంది, 4 ఎకరాలు పొలం ఉంటే 2014 ముందు నా పరిస్థితి ఏంది, ఈరోజు నా పరిస్థితి ఏంది,
ఆ రోజు నారాయణ ఖేడ్లో నాకు 4 ఎకరాలు ఉంటే దాని విలువ 4 లక్షలు, ఎకరానికి 1 లక్ష రూపాయలు. ఇవాళ దాని విలువ 60 లక్షల రూపాయలు. ఏం జరుగుతుంది దాంతో? ఏమవుతుంది 60 లక్షలు అయితే? ఆ మనిషి కాన్ఫిడెన్స్ ఎట్లా పెరుగుతుంది? ఆ కుటుంబం కాన్ఫిడెన్స్ ఎట్లా పెరుగుతుంది? ఇవాళ నిజంగా ఇక్కడ కూర్చున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఇందాక నేను చూస్తూ ఉన్నా, మాకు ఇన్సూరెన్స్ కావాలి 1 కోటి రూపాయలది అనగానే గట్టిగా సపోర్ట్లు కొట్టిండ్రు. కొట్టిండా లేదా? ఎందుకు కొట్టిండ్రు? ఎందుకు కొడతారంటే ఎవరి బాధ అయినా ఒకటే, నాకేమన్నా అయితే దబ్బన సడన్గా నాకు కరోనానో లేకపోతే నాకు మళ్ళీ ఏదైనా మాయ రోగమో గుండెపోటు వచ్చి నేను డామ్మంటే నా కుటుంబం పరిస్థితి ఏంది? నా పిల్లల పరిస్థితి ఏంది? నా భార్య పరిస్థితి ఏంది? నా మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది మీ ఒక్కరి బాధనే కాదు, అందరి బాధ అదే. నేను ఎందుకు చెప్తున్నా ఇదంటే, ఒక సామాన్య రైతు 2014 ముందు నారాయణ ఖేడ్లోనో ఆదిలాబాద్లోనో ఎక్కడో మంథినిలోనో ఆ రోజు 4 ఎకరాలు ఉన్నాయన, నేను అమ్ముకుంటే నా ఏమొస్తాయి పైసలు, నా బిడ్డ పెళ్ళి ఎట్లా చేయాలి, మా పిల్లల చదువుల సంగతి ఏంది, ఇల్లెట్లా కట్టాలి అనే బాధ ఉంటుండే. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో సాగునీరు బ్రహ్మాండంగా వచ్చి, 24 గంటల కరెంట్ వచ్చి, రైతు బంధు లాంటి పథకాలు వచ్చి, రైతు బీమా లాంటి పథకాలు వచ్చి, తెలంగాణలో సంపద పెరిగి, ఇవాళ రైతు ఎంత విశ్వాసంగా ఉన్నాడంటే, భూ యజమాని ఎంత విశ్వాసంగా ఉన్నాడంటే, నాకేమన్నా అయినా కూడా నా కుటుంబానికి డోకా లేదు, ఎందుకంటే నా బిడ్డ పెళ్ళికి ఇబ్బంది లేదు, నా 1 ఎకరమో 0.5 ఎకరమో అమ్మితే నా కొడుకు చదువు అయిపోతుంది, నా బిడ్డ పెళ్ళి అవుతుంది, మా ఇల్లు కట్టుకోవచ్చు, నా కుటుంబం అయితే రోడ్డున పడదు అనే ఒక విశ్వాసం వచ్చిందంటే దానికి కారణం మీకెవరో మీకు తెలుసు. ఇవాళ ఇవాళ మార్కెట్ ఎట్లుందో నాకంటే బాగా మీకే తెలుసు. అన్నాను నా చెవులను. ఎట్లుంది మార్కెట్ ఇప్పుడు? బాగుందా? మార్పు బాగుందా? మార్పు మార్పు మంచిగా ఉందా అంటున్నా. ఏం చెప్పిండ్రు? మార్పు 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 అని ఉదరగొట్టింది. మనకు మాకు పొద్దున్న ఇవాళ మా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కలిసిండు నాకు. ఆయన ఒక మంచి మాట చెప్పిండు, అమ్మ విలువ అన్నం విలువ అవి లేకపోతేనే తెలుస్తుందట. అమ్మ విలువ అన్నం విలువ లేకపోతేనే తెలుస్తుంది, ఎదురుంగుంటే అర్థం కాదు. ఎందుకంటే కడుపు నిండా తిండి పెట్టడానికి ఎప్పుడు వెళ్ళి తప్పుడు అమ్మ అన్నం పెట్టానగానే పెడుతుంది, విలువ తెలియదు. అన్నం ఏడికెళ్ళి వస్తుందో తెలియదు, ఎట్లా వండుతుందో తెలియదు, ఎంత హాట్ ఉంటుందో తెలియదు, పెట్టుమనగానే పెడుతుంది. కాబట్టి మనం మంచిగా తినాలి, అవతల పడాలి, తువాల దులపాలి అవతల పడాలి, మనకు అదొక్కటే తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే, 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చినాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు, ఎన్ని అనుమానాలు మన మీద, మీకు సీన్ ఉందా, మీతో అవుతుందా, పెట్టుబడులు కొత్త వచ్చారు కాదు, ఉన్నడే పారిపోతారట కదా, తట్టా బుట్టా చదువుకొని అందరూ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అందరూ అటే పోతారట కదా, లేదా పక్కకి యువతలు కూడా పోతారట కదా, ఇన్ని మాటలు మాట్లాడారు. హైదరాబాద్ను మీరు నాశనం చేస్తారట కదా, మాట్లాడినా లేదా? మాట్లాడలేదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మరి నేను అంటున్నా ఈరోజు, కరెంటు లేకుండే మనం వచ్చినాడు, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడు, కరెంటు లేకుండే వారానికి 2 రోజులు పవర్ హాలిడేస్ పారిశ్రామికవేత్తలకు, 2 రోజులు. మరి ఆ పరిశ్రమ బంద్ అయితే దానిలో పనిచేసే కార్మికులకు కథ ఏంది? ఆయన కూడా 2 రోజులు ఏడవాలి. ఇళ్ళల్లో మధ్యాహ్నం పంకా వేసుకొని వండుకుందామంటే ఎండాకాలం కరెంటు ఉండకపోతుండే. ఇక రైతు ఘోషణ అయితే చెప్పనే అవసరం లేదు. రైతుకు ఆయనకి ఎప్పుడు వ్యవసాయం చేయాలంటే అర్ధరాత్రి, అర్ధరాత్రి దొంగలు వచ్చే వ్యవసాయం కోసం బాయికాడికి పోయి కావాల గాయాలి. అది మళ్ళీ అదే వచ్చింది, అదే చెప్తున్నా. మార్పు వచ్చింది, పాత రోజులు వస్తాయి అంటే మరి అవే వచ్చినాయి, అదే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రారంభమైన ప్రయాణం కేసీఆర్ గారు ఇటుక మీద ఇటుక పేర్చినట్టు కరెంటు బాగా చేసి, సాగునీరు బాగా చేసి, శాంతి భద్రతలు పటిష్టంగా మెయింటైన్ చేసి, పరిశ్రమలను పెట్టుబడులను బ్రహ్మాండంగా తీసుకొచ్చి, ఇన్ని కలిస్తే ఇంత బ్రహ్మాండంగా ఇన్ని సమ్మేళనంగా అభివృద్ధి జరిగింది. రియల్ ఎస్టేట్ అనేది ఇక్కడ మన దగ్గర పెరిగే భూముల ధరలు అనేది చూమంతరణంగానే జరగలేదు. అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం ఏమి అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్కి ఇచ్చి పోలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాత సమగ్ర సమ్మిళిత సమీకృత అభివృద్ధిని ఆయన తీసుకొని వచ్చిండు. ఇటు పట్టణాలను అటు పల్లెలను, ఇటు పచ్చదనాన్ని అటు పరిశ్రమల్ని, అదేవిధంగా ఇటు ఐటీని అటు వ్యవసాయాన్ని, దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా అన్నిటిని పట్టించుకున్నాడు. కాబట్టే ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా, కోదాడ నుంచి నారాయణ ఖేడ్ దాకా ఇవాళ ఎక్కడ ఎకరం భూమి 15-20 లక్షలకు తక్కువ లేదు అంటే అన్ని పట్టించుకున్నాడు కాబట్టి కేసీఆర్ అయింది. ఉత్తగానే కాలే, ఇదే మ్యాజిక్ కాదు.